గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా నారాయణస్వామి ఓ వెలుగు వెలిగారు. కీలక శాఖలు ఆయన ఆధీనంలోనే ఉన్న వాటి గురించి పెద్దగా మాట్లాడేవారు కాదు. మీడియా మైకులు కనబడితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కులాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఓటమి తర్వాత ఆయన వాయిస్ మారింది. మాజీ సీఎం జగన్ రెడ్డి సామాజిక వర్గం తనను దెబ్బతీసిందంటున్నారు. ఇదే సమయంలో తన బాధను బయట పెట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. ఆ క్రమంలో దళిత నేత నారాయణస్వామి వ్యక్తపరుస్తున్న నిర్వేదం చర్చనీయాంశంగా మారింది. మేము వేసిన ఓటు ఏమైంది అని అడిగిన చరిత్ర నాకు ఎక్కడ కనబడలా. ఇప్పుడు ఏ గ్రామంలో పోయి టచ్ చేసినా మేము వేసిన ఓట్లు ఏమైంది అంటున్నారు. దీని ఒక నిమిషం అది తెలుసు కదా, కమిషనర్ ఏం చేసినాడు ఎలక్షన్ అప్పుడు ఏంది, డీజీపీలు గీజీలు మార్చేది 2 రోజులకి. మీరు నేను దాని జోలికి పోలేదు కదా, నన్ను పెట్టుకొని లాగుతుండవా. ఇప్పుడు చంద్రబాబు చెప్పిన దానికి ఆయన ఏమన్నాడు, ఏం పేరు సార్ మీ పేరు? మోహన్ గారు ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఇంప్లిమెంట్ చేస్తాడు అన్నాడు. నేనేమన్నాను, చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయబోతు కూడా పవన్ కళ్యాణ్ క్వశ్చన్ వేసేదానికి వచ్చినాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు క్వశ్చన్ వేస్తాడు. ఆయన కూడా క్వశ్చన్ వేయకుండా గప్ చెప్పని నిలిచిపోయా. నేను వెళ్ళా మొన్న ఆయన ఫోటో కూడా పెట్టండి, మా ముఖ్యమంత్రితో కూడా ఆయన సమాజంలో ఆయన ఫోటో కూడా పెట్టండి. వాళ్ళ బాధలు ఏముందో, వాళ్ళు ఎట్ట అవసరపడుతున్నారో దేవుడు తెలియలా. మనం ఎందుకు ఇప్పుడు తొందరపడేది? నా నన్ను అడిగితే ఇప్పుడు 2 నెలలు 3 నెలలు నేను చంద్రబాబుని విమర్శించేదానికి రాలా. ఈ పథకాలను కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పేదాంట్లో దాంట్లో 2 పథకాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎలక్షన్ కమిషన్ వల్లే వైసీపీ ఓడిపోయిందన్నట్లు మాట్లాడుతున్నారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్తే సామాజిక వర్గం పరంగా చెలరేగిపోయి నారాయణస్వామి ఆయన్ని విమర్శించనంటూనే అమ్మఒడి, ఆరోగ్యశ్రీ ఈ 2 పథకాలు కొనసాగిస్తే దళితుల అభ్యున్నతి సాధ్యమవుతుందని వివరంగా చెబుతున్నారు. పనిలో పనిగా ఓటమి తర్వాత ఇంతకాలానికి మీడియా ముందుకు వచ్చి కూటమిచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. నేను 2 అడిగినయ్యా, ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయమను, అమ్మఒడిని కంటిన్యూ చేయమను, ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయమను చాలు. ఈ 2 వచ్చిందంటే సమాజంలో ప్రతి పేదవాడు కలెక్టర్ అవుతాడు, అది జగన్మోహన్ రెడ్డి కోరిక, దాన్ని నెరవేర్చమని ఆయన చెప్తూ అడుగుతుండగా వాళ్ళు అట్టగాదు. మా సుప్రీంకోర్టు జడ్జి పిల్లకాయలు చదవాలా, నా బిడ్డలు చదవాలా, కూలి చేసుకునేవాడు బిడ్డ చదివితే మా కూలికి ఎవరు వస్తారని ఇప్పుడే తెచ్చింది కదా మన అదేంటి ఏం పేటది పేట నచ్చలో ఇప్పుడే ఇన్సిడెంట్ కూడా చెప్పిందాను కదా. ఇంకా దాన్ని మళ్ళీ మళ్ళీ అడిగితే నేనేం చేస్తాను సార్? ఎవరు నేను ఆత్మసాక్షిగా చెప్తున్నాను, ఆ 2 కానీ కంటిన్యూగా చేయగలిగితే 3 సెంట్లు ఇస్తానన్నాడు. ఎక్కడ ఇస్తాడో నాకు తెలీదు, మేము 1.5 సెంట్లు ఇచ్చినాము, 3 సెంట్లు ఎక్కడ పెట్టి ఎట్ట కొని ఇస్తాడో నాకు తెలీదు. మళ్ళీ 4 లక్షలు 4 లక్షల రూపాయలు ఇస్తాను, అది ఎట్టిస్తాడో నాకు తెలీదు. మళ్ళీ 3 ఎకరాలు ఇస్తానంటే అది ఎట్టిస్తాడో తెలీదు. అవంతా ఆయన విజ్ఞత కుదిరేస్తుందా? ఈ 2 ఎందుకు గట్టిగా పట్టుబడుతున్నానంటే డాక్టర్ అంబేద్కర్ మాదిరిగా, డాక్టర్ పూలే మాదిరిగా పేదవాడు చదువుకునేదానికి విద్య అవసరం కాబట్టి, అది వజ్రాయుధం కాబట్టి ఇది కానీ కంటిన్యూ చేస్తే కులం మతం పార్టీ లేకుండా పేదవాడు అందరూ కలెక్టర్ చదువుతారు, ఇంజనీర్ చదువుతారు, ప్రపంచం అంతా తిరిగేసి వస్తారు ఇంజనీర్స్ ముడింటే. దాన్ని తప్పించేదానికి నేను చెప్తుండా ఆ 2 కంటిన్యూగా చేయమను. మళ్ళీ చేసినాక నేను 1 సంవత్సరం అయినాక నన్ను పిలిపించి అడుగు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి 3 సార్లు శాసనసభ్యుడు, 1 సారి మంత్రి, 1 సారి ఉమ్మడి రాష్ట్రంలో సత్యవేడు నుంచి గెలుపు, 2 సార్లు వరుసగా జీడీ నెల్లూరు నుంచి విజయం, ఎస్సీ సామాజిక వర్గంలో కీలక నాయకుడు. మరోవైపు వైసీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేశారు. 2019లో ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో కీలకమైన డిప్యూటీ సీఎంతో పాటు ఎక్సైజ్తో పాటు కమర్షియల్ ట్యాక్సెస్ శాఖ కేటాయించారు. దీంతో పాటు ఆయనకు జగన్ అనధికారికంగా మరో శాఖ కూడా కేటాయించారు. అది చంద్రబాబును ఎక్కడ పడితే అక్కడ అవసరం ఉన్నా లేకున్నా విమర్శించడం. మధ్య మధ్యలో పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసేవారు. అయితే నారాయణస్వామి ఆ అనధికార శాఖ బాధ్యతలే సమర్థంగా నిర్వహించారన్న పేరుంది. ఇది శృతి మించి చంద్రబాబు సొంత సామాజిక వర్గంతో పాటు సొంత నియోజకవర్గంలో తనకు అసమ్మతిగా తయారైన రెడ్డి సామాజిక వర్గాన్ని సైతం నిరంతరం విమర్శించేవారు. ఆయన తన శాఖల పనితీరు గురించి ఏ రోజు మీడియా సమావేశంలో మాట్లాడలేదు, కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ను మాత్రం నిరంతరం విమర్శించారు. చివరకు తిరుమలలో సైతం రాజకీయ విమర్శలు చేసిన వ్యక్తుల్లో ఒకరిగా అపవాదు మూటగట్టుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో ఎలాంటి ప్రతికూలత వచ్చినా తనకు జీడీ నెల్లూరులో తిరుగుండదని నారాయణస్వామి గట్టిగా నమ్మారు. అందుకు కారణం ఆ నియోజకవర్గంలో ఎస్సీ మాలాతో పాటు రెడ్డి సామాజిక వర్గ ఓట్లు 60% వరకు ఉంటాయి. దాంతో తనకు తిరుగులేదని భావించారు. ఇలాంటి సమయంలో టీడీపీ తెలివిగా పావులు కదిపి ముందుగా చిట్టిబాబు నాయుడిని కన్వీనర్గా నియమించింది. ఆయన గట్టిగానే గ్రౌండ్ వర్క్ చేశారు. ఏదైతే తన బలం అని నారాయణస్వామి భావించారో ఆ రెండు వర్గాల్లో చీలికలు తేవడంలో సక్సెస్ అయ్యారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అదే నియోజకవర్గానికి చెందిన డాక్టర్ థామస్ను అభ్యర్థిగా ప్రకటించారు. అటు చూస్తే వైసీపీ నారాయణస్వామిని ముందుగా ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఆయన ససేమీరా అనడంతో తర్వాత మళ్లీ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అంగీకరించింది. అయితే ఈసారి ఆయనకు కాకుండా ఆయన కుమార్తె కృపాలక్ష్మిని అభ్యర్థిగా ప్రకటించింది. ఆ గందరగోళం సర్దుబాటు చేసుకోవడానికి నారాయణస్వామి పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. కుమార్తె విజయం కోసం చివరి రోజుల్లో ఆయన ఎంత కృషి చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత చాలా కాలం పాటు కనిపించకుండా పోయిన ఆయన తాజాగా మీడియా సమావేశం పెట్టి మరీ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు డొంక తిరుగుడుగా సమాధానం చెప్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత టికెట్ల కోసం నలుగురికి సిఫారసు చేయాల్సి ఉండగా తన సీటు దక్కించుకోవడానికి అనేక కష్టాలు పెట్టారని, తనకంటే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తిరగబడి మంచి పని చేశారని, ఆదిమూలాన్ని అనేక ఇబ్బందులు పెట్టారని ఆఫ్ ద రికార్డ్ గా చెప్పుకొచ్చారు. నేను కులాన్ని గురించి ఇక్కడ మాట్లాడకూడదు కానీ దాన్ని కూడా ఎవరే వక్రీకరించి రాస్తారేమో కానీ, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి తన సామాజిక వర్గం కేవలం గౌరవాన్ని గౌరవంగానే బతికే వర్గంగా కనబడింది. అది వారికి కూడా గౌరవం లేదని ఒక ఆలోచనతోనే మేము కులాల గురించి జగనన్న ఎక్కడ ప్రస్తావించలా. పేదవాళ్ళ గురించి ప్రస్తావించాడు, కుల వ్యవస్థని దూరంగా పెట్టాడు, మత వ్యవస్థని దూరంగా పెట్టాడు. అది కూడా కొంత మాకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు జరిగింది. అన్నిటికైనా మించి జగన్మోహన్ రెడ్డి గారు 2014లో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు, ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశాడు. ఆ రోజు 67 గెలిపించాము. 2019లో ప్రజా సంకల్పయాత్ర చేశాడు, ప్రజల యొక్క మనల్ని కనుక్కున్నాడు, ప్రజల యొక్క బాధలను కనుక్కున్నాడు. సొంత నిర్ణయంతో ఎమ్మెల్యేలను సెలెక్ట్ చేశారు. ఆ రోజు కూడా 151 గెలిచాము. మరి ఇప్పుడు 151 గెలిచి ఇన్ని పథకాలు వేసి మేమేదో బాగా తప్పు చేసినట్టు, పేదవాళ్ళని కడుపు కొట్టినట్టు ఇది ఒక పెద్ద ప్రచారానికి పోయింది. దీనికి కారణం ఏమంటే ఈ సర్వేలని అదే అని ఇదని రకరకాలుగా పెట్టి మేము దెబ్బతినేదని కూడా, ఇది నేను ఈ మాట అంటే నన్ను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారేమో కానీ ఇది నా హృదయంలో ఉండే మాట చెప్తున్నా. ఎవరికి కూడా ఆయా నియోజకవర్గంలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యేలని అందరినీ మార్చినాము. మార్చినోడు ఎవడూ గెలవాల. మా పార్టీ నుంచి వేరే పార్టీలో తెలుగుదేశం పోయి చేరిన వాళ్ళు కూడా గెలిచినారు. దీన్ని జగనన్న ఇప్పుడైనా ఆలోచించుకొని కార్యకర్తలని కాపాడుకుంటున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం తీరు వల్ల పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని పరోక్షంగా చెప్పుకొచ్చారు. వైసీపీ అభ్యర్థులను ఇష్టానుసారం మార్చిన ఎక్సైజ్ శాఖ తనది అయినా పెత్తనం ఎవరిదో అందరికీ తెలుసునని నిర్భేదం వ్యక్తం చేశారు. మొత్తం మీద ప్రెస్ మీట్ సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేయడానికి ప్రయత్నించి మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక మధ్యలో ఆపి లేచిపోయారు. ఏదేమైనా అగ్రకులాలపై ఇష్టాను రీతిన చెలరేగిపోయి ఇంతకాలం రాజకీయం చేసిన ఆ సీనియర్ నేత ఇప్పుడు పరిస్థితి తిరగబడడంతో పూర్తిగా ఆత్మరక్షణలో పడడం చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe BigTV channel.